ఉత్తరప్రదేశ్లో జరిగిన పెళ్లిలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పెళ్లి మండపంలోకొచ్చారు. తాళి కట్టే సమయం రానే వచ్చింది. కానీ పెళ్లి కూతురు మెడలో వరుడికి బదులుగా గెస్టుగా వచ్చిన మరో వ్యక్తి తాళి కట్టాడు. సినీ ఫక్కీలో జరిగిన ఘటన చూసి బంధుమిత్రులు విస్తుపోయారు. పెళ్లి కొడుక్కి ఆ పెళ్లి ఇష్టం లేదు, కాని తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పలేకపోయాడు. అందుకే వేదికపైకి ఎక్కి పీటలపై కూర్చున్నాడు. వధూవరులు దండలు కూడా మార్చుకున్నారు. తీరా తాళి కట్టే సమయానికి పెళ్లి కొడుకు మాయమయ్యాడు. కాసేపు అతని కోసం వెతికిన ఇరు కుటుంబాల వారు పెళ్లి ఇష్టం లేకనే అతను పారిపోయినట్లు తెలుసుకున్నారు. వరుడు పారిపోయి వధువు ఒక్కతే పెళ్లి పీటలపై ఉండడాన్ని వధువు తరపు బంధువులు అవమానంగా భావించారు. అందుకే ఇంతదాకా వచ్చిన పెళ్లిని ఆపకూడదనే ఉద్దేశంతో పెళ్లికి వచ్చిన అతిథుల్లో ఎవరైనా వధువును చేసుకునేందుకు సుముఖంగా ఉన్నారా అని ఆరా తీశారు. దాంతో ఓ వ్యక్తి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. దాంతో ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని అదే వేదికపై పెళ్లి జరిపించారు. బర్నింగ్ టాపిక్ ప్రతిరోజు ఉదయం 7:25 మీ TV9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.